Play some best mix. Why your bitch think she needs some breath mix? Hot boy drinking, need refreshments. Turn my ring bling, ruby ring fling. Yeah, sipping on the Henny got me thinking with you. హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే సామ్సంగ్ A51 స్పెసిఫికేషన్ చెప్తాను, దాని తర్వాత రివ్యూ ఇస్తాను. ఇదైతే మనకి 6.5 ఇంచ్ 2400 ఇంటూ మనకి 1080p pixels వస్తుంది. ఇంకా ఫుల్ హెచ్డి ప్లస్ ఇన్ఫినిటీ ఓ సూపర్ అమ్లెడ్ స్క్రీన్ వస్తుంది. ఇంకా ఆక్టోకోర్ ఎక్సినోస్ 961 11 మనకి 10 నానోమీటర్ ప్రాసెసర్ విత్ మ్యాలే G72 Pro జీపీయూ వస్తుంది. ఇంకా 6 GB ఆర్ 8 GB ర్యామ్ విత్ 128 GB స్టోరేజ్. ఇంకా ఎక్స్పెండబుల్ అప్ టు మన 512 GB వై మైక్రో ఎస్డి. ఇంకా మనకి ఆండ్రాయిడ్ 10 వస్తుంది విత్ సామ్సంగ్ 1 UI 2.0. ఇంకా 48 MP రేర్ కెమెరా వస్తుంది, ఇంకా విత్ ఎల్ఈడి ఫ్లాష్. ఇంకా F2.0 aperture వస్తుంది. 12 MP 123 degree అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది విత్ F2.2 aperture. ఇంకా 5 MP డెప్త్ సెన్సర్ విత్ F2.2 aperture. ఇంకా 5 MP మైక్రో కెమెరా విత్ F2.4 aperture. ఇంకా 32 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ F2.2 aperture వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. 4000 mAh బ్యాటరీ విత్ 15 వాల్ట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకు ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు రివ్యూ చేస్తాను ఫోన్ది అయితే. హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను సామ్సంగ్ గెలాక్సీ A51 రివ్యూ చేస్తున్నాను. ఇదైతే మనకి బ్లూ కలర్ రివ్యూ చేస్తున్నాను, ప్రీమియం క్రష్ బ్లూ అని చెప్పొచ్చు. ఇదైతే మనకి ఇదైతే ఫుల్ స్క్రీన్ ఫోన్. ఇదైతే మనకి ఎలా ఉంటుందంటే మనకి పంచోల కెమెరా సెట్ పెట్టడం వస్తుంది మనకి ఫ్రంట్ ఫేసింగ్ అయితే. ఇంకా సైడ్స్ చూసుకున్నట్టయితే మనకి చాలా సింపుల్ డిజైన్ తోటి వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే 4 కెమెరాస్ ఇస్తున్నారు. ఇంకా సైడ్స్ చూస్తున్నట్టయితే ఒక పవర్ బటన్ ఇచ్చారు, ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. ఇదైతే మనం వాల్యూమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా అప్ చూసుకున్నట్టయితే మనకి సెకండరీ నాయిస్ లొకేషన్ బటన్ హోల్ ఇచ్చారు. ఇంకా సైడ్ చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ టూల్ స్లాట్ ఇచ్చారు. ఇంకా బాటమ్ చూసుకున్నట్టయితే ఒక 3.5 mm జాక్ ఇచ్చారు. ఇంకా టైప్ సపోర్ట్, ఇంకా మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉంటుంది. ఇంకా బాటమ్ సైడ్ అయితే ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇంకా మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది ఇదైతే. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 4 కెమెరాస్ ఇస్తారు. మీకు ఆల్రెడీ స్పెసిఫికేషన్ కూడా చెప్పేసాను విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ వస్తుంది. ఇంకా అయితే చాలా బాగుంది ఫోన్, అయితే కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎవరైతే A51 ప్రీమియం క్రష్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వన్ప్లస్ నాట్ కలర్లో ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫోన్ అయితే. ఇది మనకి 1 UI 2.0 రావడం వల్ల అంటే సామ్సంగ్ గెలాక్సీ S20 Plus కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. A71 A51 ఒకటే, కానీ కొంచెం స్లీటరే మనకి డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సైజ్ ఇంకా స్పీడ్ అలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఇది వేరియంట్స్ కూడా ఉన్నాయి. 4 GB ఉంది, ఇంకా 6 GB ర్యామ్స్ కూడా ఉన్నాయి A51 అయితే. ఇంకా చూడొచ్చు దీని స్పెసిఫికేషన్ స్టేటస్లోకి వెళ్దాం. స్టేటస్లోకి వెళ్ళాక సీరియల్ నెంబర్స్, బ్లూటూత్, వైఫై సర్టిఫికేషన్స్ మొత్తం అన్ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కావాలంటే ఏదో అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టుగా అయితే ఇదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లీగల్ ఇన్ఫర్మేషన్, ఇంకా రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ కావాలంటే రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఏది కావాలనుకుంటే మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టుగా అయితే సామ్సంగ్ ఫోన్స్కి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఈజీగా దొరికేస్తాయి. ఇదైతే మనకి సింపుల్ ఇవ్వేటట్టు వస్తుంది మనకి. ఇదైతే సామ్సంగ్ ఫోన్స్లో ఇది ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే A51 అయితే నాకు బాగా నచ్చింది. ఇదైతే 2.0 వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ 10 వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ఎక్సినోస్ ప్రాసెసర్ వస్తుంది ఇదైతే మనకి. ఇదైతే ఇది నాక్స్ వర్షన్ కూడా రాశారు. ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్ ఇవన్నీ స్టేటస్ కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, చూడవచ్చు మీరు డిస్ప్లే మీద. ఇంకా ఏదైతే A51 అయితే పర్లేదు. ఇదైతే సూపర్ ఆమ్లో డిస్ప్లే ఇవ్వడం వల్ల కొంచెం వెరీ డిస్ప్లే అయితే క్వాలిటీ బాగుంది. ఇదైతే సామ్సంగ్ గెలాక్సీ A51. ఇదైతే ఫేస్ విజిట్స్ అయితే ఇంకా నెక్స్ట్ అలారం అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే మీకు క్లాక్ స్టైల్స్ అన్నీ ఇక్కడ నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేను బయోమెట్రిక్ సెర్చ్ చేశాను కానీ బయోమెట్రిక్ కనిపించలేదు. ఈ ఫోన్లో ఉంటుంది బయోమెట్రిక్, కానీ డిజేబుల్ అయిపోయింది బయోమెట్రిక్గా. మళ్ళీ ఎనేబుల్ చేస్తాను ఎప్పుడో ఒకసారి వీడియోలో, మీకు నెక్స్ట్ వీడియోస్లోనే చూపిస్తాను మీకు బయోమెట్రిక్ ఇంకా ఫేస్ ఐడి సెన్సర్స్ అన్నీ ఆన్ చేసి చూపిస్తాను. ఇదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ A51 బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ కెమెరాస్ మీద ఇస్తాను మీకు. ఫైన్ మై డివైస్, సామ్సంగ్ ప్రాసెసర్,
ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అవన్నీ ఉంటాయి దీంట్లో కావాలనుకుంటే సెక్యూరిటీ దాంట్లోకి వెళ్ళినట్టుగా అయితే గూగుల్ ప్లే ప్రొటెక్ట్ సెక్యూరిటీ పాస్వర్డ్ ఇంకా ఫైన్ మై మొబైల్ అలాంటివన్నీ ఇక్కడ యాజ్ ఎన్క్రిప్ట్ ఆర్ డిస్క్రిప్ట్ స్టిక్రాడ్ అన్నీ ఉంటాయి దీంట్లో అయితే మనం ప్రైవసీలోకి వెళ్ళినట్టుకైతే రిసు మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఇక్కడి నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు ఇంకా సెక్యూర్ ఫోల్డర్స్ ఎన్క్రిప్ట్ ఎన్ని ఇక్కడి నుంచి సెర్చ్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్గా ఫింగర్ ప్రింట్ ఇప్పుడు సెర్చ్ చేసాను అయినా రాలేదు ఇదైతే మనకి డిజేబుల్ అయిపోయింది ఆప్షన్ అయితే మళ్ళీ ఫోన్ రీసెర్చ్ చేసి ఒకసారి ఎనేబుల్ చేసినట్టయితే మనకు అయితే ఆన్ అవుతుంది ఈ ఎన్క్రిప్టెడ్ సారీ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంకా ఫేస్ ఐడి సెన్సర్ అయితే ఆన్ అవుతుంది ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే నార్మల్గా ఫోన్లో ఫీచర్స్ ఏమున్నాయి అయితే నేను చూపిస్తాను మీకు ఈ 24 మినిట్స్లో మీకు ఈ వీడియోలో ఫోన్ ఒక 1 డేలో ఎలా ఉంటుంది అంటే 20 మినిట్స్ ఫోన్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చూపిస్తాను ఇదైతే పర్మిషన్ మేనేజర్స్ ఇవన్నీ ఉంటాయి సింపుల్గా ఉంటుంది ఈ ఫోన్ అయితే మనకి అంత ఐఫోన్ అంత ఏం కాదు ఐఫోన్ కూడా అంత చాలా ఈజీ అది వాడడం కూడా ఈజీ సామ్సంగ్ ఫోన్స్ కూడా ఈజీ నార్మల్ ఫోన్స్ కూడా ఈజీ ఉంటాయి ఈ క్యాలెండర్ కాల్ లాగ్స్ ఇవన్నీ ఉంటాయి సింపుల్ యూఐటెడ్ రావడం వల్ల ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఫోన్ వాడడం కూడా ఎవరైనా 5 మినిట్స్లో యూజ్ చేసేచ్చు ఫోన్ అయితే ఇది అయితే ఈజీగా ఉంటుంది మనకి 2.0 అవడం వల్ల ఇంకా 1.0 అవడం వల్ల ఇంకా ఈజీగా ఉంటుంది ఫోన్ అయితే మనకి సింపుల్గా ఉంటుంది ఇంకా ఈజీగా వాడచ్చు ఫోన్ అయితే మనకి అంత కష్టమేం కాదు వాడడానికి కూడా ఇదైతే మనకి ఫోన్ అయితే నాకైతే పంచోలో సెటప్ బాగానే నచ్చింది ఫుల్ స్క్రీన్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అదే ఒక థింకింగ్ ఇదైతే కొంచెం నేనైతే బాగుపడాను ఫుల్ స్క్రీన్ ఇచ్చి ఉంటుంది ఇది బెస్ట్ ప్రైస్కి ఇది బెస్ట్ ఫోన్ అయ్యేది ఇంకా వీలైతే కింద నాచ్ ఉంటుంది కదా ఆ నాచ్ని కంటే చాలా డిక్రీస్ చేశాను నేను చూశాను నాచ్ అయితే తగ్గించడం వల్ల మనకు ఫోన్ వాడడం కూడా ఈజీగా అవుతుంది ఎందుకంటే ఆ ఫోన్ మనకి నాచ్ ఉండడం వల్ల బాటమ్ ఉంటుంది కదా నాచ్ని కూడా మనకి సిలిండర్కి చాలా చిన్న చేశారు ఇప్పుడు A50 వాడుతున్నాం కదా దాంట్లో చాలా నాచ్ ఉంటుంది ఆ నాచ్ని కూడా A51లో చాలా డిక్రీస్ చేస్తారు ఇదైతే ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇది దాని వల్ల కొంచెం ఫోన్ అయితే వాడడానికి కొంచెం కొత్త ఫోన్ అంటే కొత్త దాంట్లోకి వెళ్ళినట్టుంది అండ్ మొత్తం కింద బాటమ్ సైడ్ నాచ్ వద్దనుకుంటే మీకు సామ్సంగ్ A51 సామ్సంగ్ A71 ఇంకా మీరు ఫోన్స్ ఉంటాయి కదా ఐఫోన్ ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు అప్ టు ఐఫోన్ SE 2020 కాకుండా అన్ని ఐఫోన్ ఎక్స్ టు ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఇవన్నీ ఫోన్స్ అన్నీ వితౌట్ నాచ్ ఉంటుంది బాటమ్ సైడ్ అంటున్నా అప్ సైడ్ కాదు ఇదైతే మనకు డార్క్ మోడ్ ఆన్ చేయడం వల్ల కొంచెం డిస్ప్లే చాలా బాగుంటుంది సూపర్ అమోలెడ్ డిస్ప్లే అవ్వడం వల్ల ఫోన్ అయితే కొంచెం బ్రైట్ వివిడ్ ఉంటుంది నేచురల్ ఉంటుంది మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు వైట్ బ్యాలెన్స్ని అదే RGBని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచే బ్లూ అండ్ రెడ్ గ్రీన్ ఇక్కడి నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది వివిడ్ ఆన్ చేసి దాని తర్వాత వైట్ బ్యాలెన్స్లో పెట్టుకున్నట్టుగా ఫోన్ వాడడానికి చాలా బాగుంటుంది ఫోన్ అయితే RGBని ఇక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం డిక్రీస్ చేసుకోవచ్చు ఇంక్రీస్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఆటోమేటిక్గా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి స్క్రీన్ మోడ్ ఇంకా స్క్రీన్ జూమ్ అంటే టెక్స్ట్ సైజుని కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎంత కావాలి ఇది మీడియం దీన్ని లో చేసాను దాని తర్వాత మీడియం పెట్టేస్తాను ఇదైతే మనం ఇలా స్క్రీన్ టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇదైతే హోమ్ స్క్రీన్ ఇది మనకి యాప్ గ్రీన్ ఈజీ మోడ్ ఎడ్జ్ స్క్రీన్ ఇవ్వడం వల్ల మనకి ఇదైతే సామ్సంగ్ S6 ఎడ్జ్ ప్లస్ ఉంటాయి కదా ఆ ఫోన్స్లో ఉన్న ఫ్యూచర్స్ దీంట్లో ఉంటుంది దానివల్ల కొంచెం బాగుంటుంది ఈ ఫోన్ అయితే ఇంకా మనకి అన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో అయితే ఎడ్జ్ స్క్రీన్ అవ్వడం వల్ల మనం ఈజీగా ఫోన్ ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే ఈజీగా అయిపోయేది ఈజీగా అవుతుంది ఇంకా ఇదైతే మనకి ఫ్యూచర్స్ అయితే సింపుల్ యూవేటోటి సింపుల్ ఫ్యూచర్స్ తోటి ఇది వీడియో అయితే మీకు సింపుల్గా చెప్పాను మీకు అయితే కానీ నెక్స్ట్ మీకు అయితే సామ్సంగ్ A51 మనకి పంచోల్ కెమెరా ఇవ్వడం వల్ల కొంచెం చాలా బాగుంటుంది ఫోన్ అయితే అండ్ మీకు అయితే గేమ్స్ అయినా పబ్జి ఆడాలని COD అని ఆడాలనుకుంటే పర్లేదు ఇక్కడ నుంచి స్పెసిఫికేషన్ చూడొచ్చు మీరు 48 MP ప్లస్ 12 MP ప్లస్ 5 MP ప్లస్ 5 MP ఇదైతే F2.20 వస్తుంది ఇంకా F2.2 వస్తుంది ఇంకా F2.24 వస్తుంది ఇంకా F2.2 వస్తుంది 4000 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల ఇది లిథియం బ్యాటరీ వస్తుంది ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఇలా ఉంటుంది ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫోన్ రివ్యూ అయితే నేను చేశాను ఇంకా ఇది మనకి 2.3 GHz 1.7 GHz వస్తుంది మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం వల్ల ఫోన్ అయితే సింపుల్ వెయిట్ వస్తడం వల్ల
మనకి శాంసంగ్ S20+ S20 S10+ ఆ ఫోన్స్లోనే ఉంటుంది కాపీ అని చెప్పుకొచ్చి ఇదైతే బడ్జెట్లో తీసుకొచ్చారు. కానీ వీటిలో ఫ్యూచర్స్ మనకి డూ నాట్ డిస్టర్బ్ మోడ్, బ్లూ లైట్ ఫ్యూచర్స్, ఇంకా ఫ్లైట్ మోడ్స్ అవన్నీ ఉంటాయి దీంట్లో. కొన్ని ఫ్యూచర్స్ అయితే దీంట్లో లేవు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే వైర్లెస్ ఛార్జింగ్, ఇంకా మనకి వైర్లెస్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, మనకి బాటమ్ సైడ్స్ మొత్తం అన్ని మనకి ప్లాస్టిక్ డోర్ బిల్డింగ్ పాలిథిన్ వాడడం వల్ల కొంచెం మనకైతే బాగుంటుంది. ఇది ఫోన్ అయితే చాలా బాగుంది. నేనైతే నాకు బాగా నచ్చిన ఫోన్ అయితే శాంసంగ్ A71, దీనికన్నా పెద్ద ఉంటుంది ఆ ఫోన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదైతే మనకి ఫోటో ఇంకా లైవ్ ఫోకస్ వీడియో ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. మనకి ఇదైతే 4:3 ఇంకా 4:3 ఇంకా 16:9 ఎస్పెక్ట్ రేషియో, ఇంకా మనకి 1:1 ఇంకా ఫుల్ ఈ రేషియోలో మనం ఫొటోస్ అయితే తీయచ్చు. దీంట్లో మనం కలర్స్ కూడా ఇచ్చి ఇంకా వైడ్ యాంగిల్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫోన్ అయితే శాంసంగ్ A50. ఇంకా మనం కావాలనుకుంటే మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫోన్లో అయితే. ఇదైతే మనకి సింపుల్ ఫోటో వస్తుంది. ఇంకా మనకి టైమ్ ల్యాప్స్, ఇంకా మనకి దీంట్లో ఫ్లాష్ టైమర్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఫొటోస్ కావాలనుకుంటే ఆటో కావాలనుకుంటే ఆటో, లేకపోతే ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మీకైతే లాస్ట్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తూ చూపిస్తాను. ఇంకా మీకు రేర్ వీడియో సైజ్ మీరు చూడవచ్చు. 16:9 ఎస్పెక్ట్ రేషియో మనకి ఫుల్ హెచ్డీ అయితే మనకి 1920x1080p వస్తుంది మనకి. ఇదైతే ఇదైతే మనకి 16:9 ఎస్పెక్ట్ రేషియో, ఇంకా వాటర్ మార్క్స్, రీసెట్స్, కాంట్రాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టుగైతే. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇదైతే మనకి వైడ్ యాంగిల్, ఇదైతే మనకి వైడ్ యాంగిల్ ఫోటోగ్రఫీ అయితే ఇలా వస్తుంది. ఇంకా నార్మల్ యాంగిల్ అయితే ఇలా వస్తుంది. ఇదైతే లైవ్ ఫోకస్, ఇదైతే మనకు ఆబ్జెక్ట్ను అక్కడ ఫోకస్ నుంచి మొత్తం సైడ్స్ అన్నీ బ్లర్ చేస్తుంది. లైవ్ ఫోకస్ అయితే పర్వాలేదు. ఇదైతే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి మోర్లోకి వెళ్ళినట్టుగైతే ప్రో పానరామా, మైక్రో ప్రో, నైట్ మోడ్, ఇంకా సూపర్ స్లో మోషన్, ఇంకా హైపర్ ల్యాంప్స్ ఇలాంటివి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎయిర్ ఎమోజింగ్, ఇంకా బిక్స్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మోర్లో మనకి ఎయిర్ వస్తుంది. కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిటింగ్ బటన్లోకి వెళ్ళాక దాన్ని టైట్గా ప్రెస్ చేయాలి, లేకపోతే అది రాదు. ఇప్పుడు చూడవచ్చు రావట్లేదు. మీరు ఏం చేస్తారంటే గట్టిగా ప్రెస్ చేసి దాని తర్వాత దాన్ని మూవ్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే. వీటినన్నీ ఇప్పుడు పెట్టేస్తాను ఒక ఆర్డర్ వైజ్గా నేనే సెలెక్ట్ చేస్తాను. మీరు కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. మోర్లోకి వెళ్ళాక మనకి సేమ్ యాజ్ ఇస్ మనకి ఏ శాంసంగ్ ఫోన్స్ అన్ని ప్రీమియం ఫ్లాగ్షిప్స్ మొత్తం అన్నింటినీ వీళ్ళు ఏం చేస్తున్నారంటూ ఒక బడ్జెట్ వారెంట్లాగా తీసుకొచ్చి కొంచెం ప్రైస్ అయితే వీళ్ళు ఎక్కువ పెట్టారు. 25,000 వెళ్ళిపోయింది ఫోన్ ప్రైస్ అయితే. ఒక 18,000 to 20,000 పెట్టుంటే ఇది బెస్ట్ ఫోన్ అయ్యేది. కానీ ప్రైస్ ఎక్కువ అవడం వల్ల కొంచెం నచ్చలేదు నాకైతే ఫోన్ అయితే. ఇదైతే మనకి కొంచెం డిసడ్వాంటేజ్, ఇదైతే 22,000 ఇప్పుడు అంత ప్రైస్ ఉంది. 22,000 అలా హై ప్రైస్ ఉంది. దానికంటే ఒక 18,000 అలా తీసుకొచ్చుంటే ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 18,000 మీకు శాంసంగ్ A70S ఉంది, అది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మనకి ఫోన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా చూడవచ్చు ఫోటోగ్రఫీ, ఇప్పుడు ఫొటోస్ చేస్తున్నా మీకు ఫోటో లైవ్ ఫోకస్ ఫొటోస్ మొత్తం అన్ని మీకు శాంప్లింగ్ అన్నీ మీకు లాస్ట్లో కనిపిస్తాయి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను ఓన్లీ ఇదైతే వైడ్ యాంగిల్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను. వైడ్ యాంగిల్ మీకు ఒక ఫోటో తీసి చూపిస్తాను. అండ్ వైడ్ యాంగిల్ తర్వాత మీకు హైపర్ ల్యాంప్స్ ఒక వీడియో తీస్తాను. హైపర్ ల్యాంప్స్ వీడియో అయితే మనకి ఇదైతే 16:9 ఎస్పెక్ట్ రేషియో రావడం వల్ల ఇదైతే హైపర్ ల్యాంప్స్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది వీడియో అయితే మనకి. అయితే ఇదైతే ఒక శాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీకు అయితే ఒక ప్రోమోడ్ ఒక ఫోటో తీసేస్తాను, ఎంతకైనా మంచిదని. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫోటోగ్రఫీస్ ఎవరైనా చేస్తున్నట్టుగైతే ఇక్కడి నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఫొటోస్ అయితే. ఇదైతే మనకి మైక్రో డెప్త్ శాంపిల్స్ ఫోటోస్ చూపిస్తుంది ఈ ఫోన్ అయితే. ఇదైతే మనకి పర్వాలేదు. ఇదైతే మనకి శాంసంగ్ గెలాక్సీ A51 అయితే. ఇది పానరామా ఒక ఫోటో తీసేస్తాను ఎగ్జాంపుల్ కోసం మీకోసం. అండ్ A51 అయితే మనకి ఎలా ఉంటుంది ఫోన్ అయితే మీకు నార్మల్గా చూపిద్దామని చూపిస్తున్నా. నేను డెప్త్ పెట్టి తీసుకుంటే ఇంకా బాగుండే ఫొటోస్ అయితే. ఇప్పుడు మీకు గ్యాలరీలోకి వెళ్ళి ఫొటోస్ చూపిస్తాను. ఇప్పుడు కెమెరాలోకి వెళ్దాం. కొంచెం స్టక్ అవుతుంది ఫోన్ అయితే. అండ్ శాంసంగ్ ఫోన్స్ అయితే కొన్ని అయితే స్టక్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ ఫోన్ వాడుతున్నా A51 కూడా వాడాను. నాకు చాలాసార్లు స్టక్ అవుతుంది శాంసంగ్ ఫోన్స్లో. కొన్ని స్టక్ అవుతున్నాయి సిరీస్లో అయితే. ఇదైతే నైట్ ఒక ఫోటో తీసాను, ఇంకా వైడ్ యాంగిల్లో నైట్ ఒక వీడియో ఫోటో తీసాను. ఇదైతే మీకు సూపర్ స్లో మోషన్ వీడియో. ఇదైతే సేవింగ్ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే.
అయితే సూపర్ స్లో మోషన్ ఒక వీడియో తీస్తాను, దాని తర్వాత స్లో మోషన్ వీడియో ఒకటి చేద్దాం. మనకి శాంప్లింగ్ రేట్స్ ఎలా పనిచేస్తుందో ఒక వీడియో చూపిద్దామని మీకు అందరికీ చూపిస్తున్నాం ఫోన్ అయితే వీడియో అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను వీడియో ఒక శాంపిల్ తీసేస్తాను, ఒక నార్మల్ వీడియో తీస్తాను. ఇదైతే 16:9 ఆస్పెక్ట్ రేషియో ఒక వీడియో తీస్తాను. దాని తర్వాత ఫుడ్ అంటే మనకి ఏదైతే ఫోకస్ చేస్తాం అనుకో, ఫుడ్ ఇప్పుడు ఏదైనా రసగుల్లా గోలజ్జం అలాంటి ఫొటోస్ తీసేటప్పుడు మనకి ఎక్కువ బ్రైట్నెస్ తోటి వచ్చి మనకి అతలెక్కు మనకి ఒక సూపర్ ఫోటో వస్తుంది అని చెప్తున్నారు వీళ్ళైతే. ఫుడ్ మూడ్ అయితే చూద్దాం. దాని తర్వాత ఫొటోస్ వీడియోస్ అన్నీ మీకు అన్నీ చూపించేసాను, మీకు ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని కోరుకుంటున్నాను. ఇంకా మీకు నెక్స్ట్ అయితే వీడియో ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి పర్లేదు. ఇదైతే మనకి ఒక కెమెరా అక్కడ చాలా డెప్త్ ఉంది. ఇదైతే మనకి ఎక్కువ చూడొచ్చు. ఇప్పుడు అయితే డెప్త్ చాలా క్లియర్గా ఉంది. ఇంకా నేను నా వాచ్ ఎందుకు తీసానంటూ ఎంఐ బ్యాన్ 3 వాచ్ పడుతున్నాను కదా, దాంట్లో మీకు అయితే వాచ్ ఇంకా హ్యాండ్ ఉంటాయి కదా, మనకి హెయిర్ ఉంటుంది కదా, మనకి హెయిర్ ఇక్కడ ఎలా జూమ్ చేస్తుంది ఇంకా ఫోకస్ చేస్తుందా లేదా అని మీకు వాచ్ పెట్టి చూపించాను వీడియో అయితే. ఇదైతే మీకు సూపర్ స్లో మోషన్లో ఒక వీడియో అయితే సాంప్లింగ్ చూడవచ్చు ఇక్కడ నుంచి మీరు. ఇదైతే నా హ్యాండ్ ఇదైతే ఒక వీడియో తీసాను మీకోసం అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇది స్లో మోషన్ అండ్ వీడియోస్ అయితే మనకి ఇంత ఈజీగా ఉంటాయి అంటే మనకు దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తాం. ఇది 25 మినిట్స్ కదా, ఆల్మోస్ట్ మనకు 1 అవర్ అయిపోద్ది. దాని బదులు 2 పార్ట్స్ అవుతుంది, అయితే చేయడం బెటర్. ఇదైతే నార్మల్ ఫొటోస్ అన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే ఫొటోస్ అయితే చూపిస్తున్నాను డెప్త్. ఇదైతే పెనరోమ్ మీకు చూడొచ్చు, ఇది సరిగ్గా తీయలేదు ఫోటో అయితే. ఇదైతే మనకి వీడియో ఫోకస్ ఇంకా సైడ్స్ యాంగిల్స్ ఎలా పనిచేస్తుందో లేదో అని చూపించడానికి మీకు ఒక ఫోటో తీసాను. అండ్ నెక్స్ట్ అయితే చూడొచ్చు ఇదైతే ఒక టైం ల్యాప్స్ లానే ఉంది. ఇదైతే మీరు చూడొచ్చు డెప్త్ అయితే బాగానే తీసుకుంటుంది, ఫొటోస్ వీడియోస్ని కూడా బాగానే తీస్తుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే శాంసంగ్ A51కి ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. నేనైతే శాంసంగ్ A51కి వెళ్ళను, A71కి వెళ్ళిపోవచ్చు కానీ A51కి వెళ్ళను. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ లాజ్ కూడా వస్తుంది దాని వల్ల. ఇదైతే కొంచెం చిన్నగా ఉంటుంది ఫోన్ అయితే శాంసంగ్ A51, A71కి వెళ్ళడం బెటర్. ఎవరైతే స్క్రీన్ సైజ్ ఎవరైతే ఆల్మోస్ట్ 8000 ఎక్స్ట్రా తీసుకుని తీద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే శాంసంగ్ A71 కూడా పర్లేదు. ఇదైతే శాంసంగ్ A51 ఇదైతే చూడొచ్చు. ఇప్పుడైతే 4:3 ఎస్పెక్ట్ రేషియో, 3:3 అన్నీ ఉన్నాయి. 16:9 ఎస్పెక్ట్ రేషియో, ఇంకా 19:9 ఎస్పెక్ట్ రేషియో ఫుల్ స్క్రీన్ ఎస్పెక్ట్ రేషియో. ఇంకా మనకి ఇదైతే మనకు ఐ ఎఫెక్ట్ స్క్రీన్ అని ఒకటి ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫోటో తీసినట్టయితే ఓన్లీ మన ఫోన్లో మాత్రం ఐ క్వాలిటీ కనిపిస్తుంది, వేరే ఫోన్స్లో కనిపించదు. అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు లైవ్ ఫోకస్ ఫోటో ఒకటి తీస్తాను మీకోసం. అండ్ సూపర్ స్లో మోషన్ ఒక ఫోటో తీసేస్తాను. ప్రో వీడియో ఇవన్నీ శాంపిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ తీస్తాను. కానీ కొన్ని అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లేదు. అయితే ఇప్పుడు నైట్ మోడ్ ఒక ఫోటో తీస్తాను, దాని తర్వాత ఇప్పుడైతే స్లో మోషన్ వీడియోస్ అయితే ఒకటి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తెద్దాం. మీకు అన్నీ వీడియో శాంపిల్స్ అన్నీ మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. అండ్ మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది, దాన్ని గ్రే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్లో మా వీడియోస్ వస్తే అప్లోడ్ చేయగానే. ఇంకా మీరు ఏం చేస్తారంటే దాని తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మా ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ టెక్నాలజీ అప్డేట్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి. ఇదైతే మన ఈ టుడే వీడియో అని చెప్పుకోవచ్చు, శాంసంగ్ A51 రివ్యూ అని చెప్పుకోవచ్చు. ఇదైతే చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ డబ్బింగ్ చెప్పాలి, దాని వల్ల కొంచెం డిలే అవుతుంది వీడియో అయితే. అండ్ ఎడిటింగ్ చేసి మళ్ళీ దానికి రే డబ్బింగ్ చెప్పాలి మీకోసం. ఇంకా ఇదైతే మనకి శాంసంగ్ A51 స్పెసిఫికేషన్స్ ఇంకా రివ్యూ అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఫ్రంట్ ఫేసింగ్ వీడియో ఇంకా 2020లో మనకి రివ్యూ అయితే నవంబర్లో రివ్యూ చేస్తున్నాం. ఇంకా ఇదైతే మనకి మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఇంకా 600 లైక్స్ ఇస్తున్న టార్గెట్ అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఫొటోస్ చూడొచ్చు శాంపిల్స్ అయితే. ఇదైతే నేను ఆ ఫోన్ నుంచి శాంసంగ్ A51 నుంచి షేర్ చేసుకున్న ఫొటోస్ ఇవన్నీ చూడొచ్చు. అయితే శాంపిల్స్ ఫొటోస్ అన్నీ అయితే శాంపుల్ వీడియోస్ ఇంకా ఫొటోస్ ఇవన్నీ వస్తే బాబాయ్నో. ఈ వీడియోని అయితే మీరు చూడండి, ఇది శాంపిల్ ఫొటోస్ ఎలా క్వాలిటీ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి.
ఇంకా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో, తీసుకున్నారో లేదో కామెంట్ సెక్షన్లో రాయండి. బాబేను. ఫ్రెండ్స్ ఇదైతే 1:1 ఆస్పెక్ట్ రేషియో, ఫ్రంట్ కెమెరా ఇదైతే 1:1 ఆస్పెక్ట్ రేషియో, ఇదైతే 1440x1440 ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రంట్ కెమెరా ఇది 2400x1080p వస్తుంది. ఇదైతే ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇదైతే 20:9 ఆస్పెక్ట్ రేషియో, 2400x1080p వస్తుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే వస్తుంది. ఇదైతే ఇప్పుడైతే 720p ఇదైతే 16:9 ఆస్పెక్ట్ రేషియో 1080p వీడియోస్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా UHD 3800x2400.